ఈ రోజు ఒక మంచి ఫ్యాకల్టీ మీకు తెలిసినటువంటి ఫ్యాకల్టీ పరిచయం ఉన్నటువంటి ఫ్యాకల్టీ మన అనుభవ అప్లికేషన్లో నాకు నచ్చినటువంటి ఫ్యాకల్టీస్లో ఒకరు ది బెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రిగార్డింగ్ ఫిజికల్ సైన్సెస్ సారు ఫిజికల్ సైన్సెస్ కొత్త పుస్తకాలు మరి పాత పుస్తకాలు అదేవిధంగా వీడియోస్ కూడా చెప్పారు ఇంకా కొంచెం పెండింగ్ వీడియోస్ ఉండే వాటిని కూడా చెప్తున్నారు మరి దీని ఈ సారు ఈరోజు సారు మీకు పరిచయం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సైకాలజీలో చేదోలోపమెంట్ అండ్ పెడగాజీలో మూడో విభాగంలో ఐసీటీ అనేటటువంటి విభాగాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు కొత్తగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ విభాగాన్ని సార్ అద్భుతంగా చెప్తారు సార్ దాని మీద మంచి రీసెర్చ్ చేశారు నాలుగు రోజుల నుండి ఇక్కడే ఉండి ఈ బుక్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతో ఐసీటీ బుక్ కూడా కంప్లీట్ అయిపోయింది సైకాలజీలో భాగంగానే మొత్తం టోటల్గా ఇస్తున్నాము అదేవిధంగా మన యాప్ పర్చేజ్ చేసినటువంటి అభ్యర్థులకి అదేవిధంగా మన బుక్స్ పర్చేజ్ చేసినటువంటి అభ్యర్థులకు సైకాలజీ మీకు అందరికీ ఫ్రీగా పంపిస్తాను నో డౌట్ అట్ ఆల్ రేపో ఎల్లుడో ఒక టూ డేస్లో రిలీజ్ అవుతుంది మిగిలినటువంటి సైన్సు అదేవిధంగా సోషల్ కొత్త బుక్స్ ఇవన్నీ కూడా మీకు ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి మిత్రులారా సార్ చెప్పేటటువంటి ఐసీటీ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి పార్ట్ ఏలో 5 యూనిట్లు ఉండే పార్ట్ బిలో 9 యూనిట్లు ఉండే మరి దాని యొక్క ముఖ్య ఉద్దేశం మొత్తం టోటల్గా ఒక 10 వీడియోస్ చేస్తారు ఐసీటీ మీద ఐసీటీ మీద ఒక 3 లేదా 4 బిట్లు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఐసీటీలో సైకాలజీ సిద్ధాంతాలు కూడా ఐసీటీకి లింకప్ అయ్యి లింకప్ ఉండే కాబట్టి అన్ని కూడా చెప్తారన్నమాట వివిధ సైకాలజిస్టులు ఐసీటీని బేస్ చేసుకుని ఏ విధంగా చెప్పారు అనేటటువంటిది కూడా సిద్ధాంతాలు సార్ చెప్తారన్నమాట ఇది ఎందుకు నేను సార్ చూస్ చేశాను ఈ టాపిక్ అంటే ఇది ఫిజిక్స్ వాళ్ళు మాత్రమే బాగా చెప్పగలరు సార్ ఎలక్ట్రానిక్స్ చేశారు ఐసీటీ అంటే కమ్యూనికేషన్ టెక్నాలజీ కాబట్టి వీరు చెబితేనే అది మీకు 100% న్యాయం జరుగుతుంది మిగతా వాళ్ళు కూడా చెప్తారు డాక్టర్ లేకపోయినా కాంపౌండర్ కూడా ఆపరేషన్ చేస్తాడు అది ఫెయిల్యూర్ అవుతుందో సక్సెస్ అవుతుందో మీకు తెలియదు కానీ క్వాలిఫికేషను ఐసీటీ అనేటటువంటిది మీకు సక్సెస్ఫుల్గా అర్థం కావాలి అంటే సార్ లాంటి ఫిజిక్స్ మాస్టర్ చెప్పాలి కాబట్టి చాలా అద్భుతంగా చెప్తారు స్లైడ్స్ ఉపయోగించి చెప్తారు బొమ్మలు ఉపయోగించి చెప్తారు మీ ప్రతి విషయాన్ని అక్కడికక్కడే దాని మీద బిట్టు ఏ విధంగా వస్తుందని చెప్తారు దీని మీద ఎన్ని బిట్లు వస్తాయని చెప్తారు కోలంకషంగా ప్రతి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో నెంబర్ 1 ఫ్యాకల్టీగా పేరు పొందారు కాబట్టి మీరందరూ కూడా మీ రాష్ట్రంలో ఉన్నటువంటి టెట్లో డిఎస్సీ అభ్యర్థులు రండి అనుకోపికేషన్లోకి రండి మీరందరూ మిమ్మల్ని డెవలప్ చేస్తాను సైకాలజీలో 30/30 వచ్చే విధంగా చేస్తాను మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా 100% వచ్చే విధంగా చేస్తాను కాబట్టి ఈ సబ్జెక్టులు మొత్తం ఇప్పుడు ఆఫీస్ నుంచే మన అనుకోపికేషన్ ఆఫీస్ నుంచే మీకు కొరియర్ చేస్తున్నాం అంటే బుక్ షాపులు ఇవన్నీ డిస్టర్బెన్స్ కూడా లేవు కాబట్టి కొద్ది రోజులు ఉండవు కాబట్టి మీకు కావచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అనుకోపికేషన్ ఆఫీస్కు ఫోన్ చేసి మరి బుక్స్ని కైవసం చేసుకోండి అదేవిధంగా వీడియోస్ని కూడా తీసుకోండి మీకు నేను ఆఫర్తో ఇస్తాను ఐసీటీ ఇవన్నీ కొత్తవి కూడా పెట్టినప్పుడు కూడా నేను రేటు పెంచను 1000 రూపీస్కే మీ ముందు తీసుకొస్తున్నాను అదేవిధంగా నూతన విద్యా విధానం కూడా ఇంకా మంచి సార్ ఎక్స్ట్రాలజీ సార్ వస్తున్నారు నూతన విద్యా విధానం మీద కూడా ఒక 4-5 వీడియోస్ ఒక 6-7 వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తున్నాను అన్నమాట సో ఈ విధంగా మరి సార్ సార్ వెల్కమ్ టు శ్రీ అనుకోపికేషన్ ఆన్లైన్ క్లాసెస్ టు టీచ్ ఐసీటీ మరి ఐసీటీ దాని యొక్క ఇంపార్టెన్స్ మరి మీ మీద ఆధారపడి ఉంది రాష్ట్రం మొత్తం మరి బాగా చెప్పండి మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏ విధంగా చెప్పారో ఆ విధంగా చెప్పండి బుక్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీ తయారు చేసే ఒక్క మిస్టేక్ లేకపోకుండా సార్ ప్రతి పిన్ పాయింట్తో సార్ ఒత్తు పడుతూ సార్ తీసి బయటలోకి తయారు చేశారు కాబట్టి సార్ పుస్తకం కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ సైకాలజీతో పాటు ఆ బుక్ కూడా మీకు అందరు నేను పంపిస్తాను అదేవిధంగా మన పబ్లికేషన్లో సైకాలజీ కూడా సపరేట్గా మార్కెట్ రిలీజ్ చేస్తాం ఒక 299 రూపాయలతో సైకాలజీ మొత్తం టోటల్గా 600 పేజీలు వచ్చింది ఈ 600 పేజీని ప్యాకేజ్లో ఉంటుంది తెలుగు ఇంగ్లీషు సైకాలజీ 3 బుక్స్లు ప్యాకేజ్లో ఉంటుంది అదేవిధంగా మార్కెట్కి సపరేట్గా కూడా రిలీజ్ చేస్తున్నాం కాబట్టి పాత పుస్తకాలు ఎవరి దగ్గర ఉంటే అవి పనికిరావు పక్కన పడేసేయండి ఎవరిది కూడా కొనవసరం లేదు
మనం అద్భుతంగా రిలీజ్ చేసామో దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మరి 2021లో మీరు డిఎస్సి ఉద్యోగాన్ని సంపాదించగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రా సార్ని. వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్స్ ఆన్లైన్ వీడియో క్లాసెస్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రిలీజ్ చేసినటువంటి 2021 టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ సిలబస్ లో నూతనంగా చేసినటువంటి మార్పుల్లో భాగంగా సైకాలజీలో ఒక విభాగమైనటువంటి పెడగాజీలో చేర్చినటువంటి ICT ICTA ICTB అనేటువంటి అంశాల గురించి, ICTA లో ఉన్నటువంటి సిలబస్, అలాగే ICTB లో ఉన్నటువంటి సిలబస్, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, ఈ అంశాలతో పాటు ప్రతి ఒక టాపిక్ ని మనం క్లియర్ గా నేర్చుకోబోతున్నాం. సో రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రిలీజ్ చేసినటువంటి ఉపాధ్యాయ అర్హత పరీక్ష సిలబస్ లో ICTA ICTB అని నూతనంగా చేర్చడం జరిగింది. ఇక్కడ ICT అనేది పెడగాజీలో ఒక భాగం. మరి బోధనా అభ్యసన ప్రక్రియలో సాంకేతికతని ఎలా మనం వినియోగించాలి అనే దాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి డిజిటల్ యుగంలో, ఆధునిక యుగంలో విద్యా రంగానికి కూడా మనం అన్వయించాలి. ఇలా అన్వయిస్తూ బోధన అభ్యసన ప్రక్రియ జరగాలి కాబట్టి ప్రస్తుతం 2021 టెట్ సిలబస్ లో భాగంగా ICTని కూడా చేర్చడం జరిగింది. మరి ICT అంటే ఏంటి, ICTలో ఏమేమి టాపిక్స్ ఏలో బిలో ఇచ్చారో ఒకసారి చూద్దాం. రైట్, సో ICT అంటే సాధారణంగా మనం ఏమంటాం అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ అంటున్నాం. దీన్ని తెలుగులో సమాచార ప్రసార సాంకేతికత. ఈ ICTని రెండు భాగాలుగా ఇవ్వడం జరిగింది, ఒకటి ICTA ఇంకొకటి ICTB. ICTA అనే దాన్ని మనం సమాచార ప్రసార సాంకేతికత పరిచయంగా చూస్తున్నాం. ఈ ICTAలో 6 అంశాలనే మనకి ఇవ్వడం జరిగింది. ఈ 6 అంశాల్లో చివరి అంశం స్వయం సాధన ప్రశ్నలు. అంటే మొత్తానికి మనకి ICTAలో ముఖ్యంగా 5 సబ్ టాపిక్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ICTB, దీన్ని మనం సమాచార ప్రసార సాంకేతికత సమైక్యత అని అంటున్నాం. ICT ఇంటిగ్రేషన్, ఇది ICT ఇంట్రడక్షన్. మరి ICT ఇంటిగ్రేషన్లో అంటే సమాచార ప్రసార సాంకేతికత సమైక్యతలో 9 అంశాలు ఇవ్వబడింది. సో ఈ మొత్తం దాదాపు 15 అంశాల్లో 2 నుంచి 3 బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సాధారణంగా ఇంతకుముందు వరకు 2018 టెట్ డిఎస్సి సిలబస్ ప్రకారం సైకాలజీలో ఉన్నటువంటి 30 మార్కుల్లో సాధారణంగా 24 వచ్చేసరికి స్టాండర్డ్ సైకాలజీకి మార్క్స్గా కేటాయిస్తే, మిగిలిన 6 మార్కులు లేదా 6 నుంచి 10 మార్కులు పెడగాజీకి, అంటే ఒక్కొక్క సంవత్సరం మార్క్స్ అనేవి మారుతూ ఉంటాయి, స్టాండర్డ్గా 24+6 ఇవ్వబడతాయి. మరి ఇప్పుడు ఈ 6 మార్కుల్లో భాగంగానే ICTని చేర్చారు కాబట్టి దానిలో సగం వెయిటేజీ మనం ఓకేనా ఈ ICTకి చూడొచ్చు. రైట్, మరి ఇప్పుడు ICTAలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ICTBలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, మొదట సిలబస్ గురించి క్లియర్గా తెలుసుకుని తర్వాత మనం ఒక్కొక్క టాపిక్ గురించి నేర్చుకుందాం. రైట్, సో ICTA సమాచార ప్రసార సాంకేతికత పరిచయంలో 1వ టాపిక్, దీన్ని మనం ICTA1గా గుర్తిస్తున్నాం. ఇది ICT భావన మరియు ICT సాధనాల గురించి వివరిస్తుంది. అంటే ICT అంటే ఏంటి, ICT యొక్క విస్తరణ రూపం అంటే ఏంటి, ICTని మనం ఎలా నిర్వచిస్తాం, మరి ICTని వినియోగించేటప్పుడు ఏ సాధనాలు ఉపయోగిస్తాం, ఆ సాధనాల గుండా ప్రసారాలు అనేవి ఎన్ని రకాలుగా మనం
ఓకేనా ప్రసారం చేస్తాం. ఐసీటీ సాధనాలు ఎన్ని, అవి ఏ నియమాల ఆధారంగా పనిచేస్తాయి అనేది ఐసీటీ ఏ వన్ అనే టాపిక్లో మనం నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ ఐసీటీ ఏ టూ అంటే ఐసీటీ ఏలో రెండో సబ్ టాపిక్ కంప్యూటర్ హార్డ్వేర్ ఇంటర్నెట్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ స్ప్రెడ్షీట్స్ ప్రజెంటేషన్స్. సో ఐసీటీ ఏ టూలో ఏమున్నాయి, కంప్యూటర్, కంప్యూటర్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, కంప్యూటర్లో ఉండేటటువంటి ముఖ్యమైన విభాగాలు ఏంటి, కంప్యూటర్లో ఉన్నటువంటి ఇన్పుట్ సాధనాలు సిపియు అవుట్పుట్ సాధనాలు సెకండరీ స్టోరేజ్ విభాగాలు వీటన్నిటి గురించి మొదటగా తెలుసుకుందాం. కంప్యూటర్లో హార్డ్వేర్ని సాఫ్ట్వేర్ని వేరు చేసి చూస్తాం, కానీ ఇక్కడ మనం ఏ టూలో ఓన్లీ హార్డ్వేర్ అంశాల గురించి మాత్రమే నేర్చుకుంటాం. పార్ట్ బిలో హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసంతో ఇంకొంచెం క్లియర్గా పార్ట్ బిలో నేర్చుకుంటాం. నెక్స్ట్ తర్వాత కంప్యూటర్ గురించి హార్డ్వేర్ గురించి తెలుసుకున్న తర్వాత కంప్యూటర్ల యొక్క తరాల గురించి, అంటే కంప్యూటర్ అనేది ఎలా ఓకేనా అభివృద్ధి చెందింది అనే దాన్ని బట్టి మనం కంప్యూటర్ని తరాలుగా విభజిస్తాం. అంటే మొదటి తరం, రెండవ తరం, మూడవ తరం, నాలుగవ తరం, ప్రస్తుత తరం, అంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్. ఈ జనరేషన్ కంప్యూటర్స్ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటనేవి కొంచెం క్లియర్గా నేర్చుకున్నాం. అంటే సిలబస్లో దీనికి అంత వెయిటేజ్ లేదు, జస్ట్ వాటి గురించి అవగాహన అనేది మనం ఓకేనా చూద్దాం. నెక్స్ట్ తర్వాత ఇంటర్నెట్ అంతర్జాలం అంటాం. ఈ ఇంటర్నెట్ గురించి, ఇంటర్నెట్ పనిచేసేందుకు కావాల్సినటువంటి సాధనాల గురించి, దాని గురించి మనం నేర్చుకుంటాం. తర్వాత టెక్స్ట్ డాక్యుమెంట్, ఇక్కడ టెక్స్ట్ డాక్యుమెంట్ స్ప్రెడ్షీట్ ప్రజెంటేషన్స్ అనేవి ఎంఎస్ ఆఫీస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో భాగంగా ఉన్నటువంటి విభాగాలుగా తెలుసుకుంటాం. ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్లో భాగంగా టెక్స్ట్ డాక్యుమెంట్ గురించి నేర్చుకుంటాం, అలాగే ఎంఎస్ ఎక్సెల్లో భాగంగా స్ప్రెడ్షీట్స్ గురించి నేర్చుకుంటాం, ఎంఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో భాగంగా ప్రజెంటేషన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. క్లియర్. నెక్స్ట్ ఏ త్రీ ఐసీటీ ఏలో ఉండేటువంటి థర్డ్ టాపిక్ సార్వత్రిక విద్యా వనరులు. సార్వత్రిక విద్యా వనరులు, ఈ సార్వత్రిక విద్యా వనరుల్ని మనం ఇంగ్లీష్లో ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అంటాం. ఈ సార్వత్రిక విద్యా వనరులు అనేవి ఎన్ని రకాలుగా ఉంటున్నాయి, వాటి గురించి ప్రాథమిక అవగాహన ఇక్కడ నేర్చుకుంటాం. అలాగే చేతి ఉపకరణాలు, వీటిని మనం ఇంగ్లీష్లో హ్యాండ్ హెల్డ్ డివైజెస్ అంటాం. అంటే మనం ఉపయోగించేటటువంటి సాంకేతిక సాధనాలలో కొన్నింటిని ఒక చేతితో లేదా రెండు చేతులతో లేదా రెండు చేతులతో ఉపయోగించి మనం సాంకేతికతను పొందుతాం. ఇలా చేతితో ఉపయోగించేందుకు వీలుండేటటువంటి సాంకేతిక సాధనాలనే చేతి ఉపకరణాలు, హ్యాండ్ హెల్డ్ డివైజెస్ అంటున్నాం. వాటి గురించి కొంత అవగాహన కలగాలి. నెక్స్ట్ ఇంకా ముఖ్యమైనది ఇంటర్నెట్ గురించి నేర్చుకున్న తర్వాత ఇంటర్నెట్ని వినియోగించేటప్పుడు కొన్ని ఆచార వ్యవహారాలు అనే వాటిని మనం పాటించాలి. అంటే ఇక్కడ సార్వత్రిక సాంకేతికత అనేది సామాజిక మాధ్యమాల్లో ఉన్నప్పుడు సామాజిక మాధ్యమాలను మనం వినియోగించే సందర్భంలో ఎదుటి వారికి అలాగే మనకి ఎటువంటి నష్టం కలగకుండా ఎటువంటి ఆచార వ్యవహారాలు, వీటిని మనం ఇంగ్లీష్లో నెటిక్విట్స్ అంటాం. ఆ నెటిక్విట్స్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ తర్వాత ఐసీటీ ఏ ఫోర్త్ టాపిక్ ఏ ఫోర్ అంటున్నాం. దీనిలో భాగంగా మనం ఐసీటీకి సంబంధించి జాతీయ విధానాలు, సెంట్రల్ పాలసీస్ ఆఫ్ ఐసీటీ, అలాగే ఐసీటీకి సంబంధించి రాష్ట్ర విధానాలు అంటే స్టేట్ పాలసీస్ ఆఫ్ ఐసీటీ, అంటే ఐసీటీని పాఠశాలల్లో ఏర్పాటు చేయడానికి దాని యొక్క వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి విధానాలు అనే వాటిని తయారు చేసింది, అలాగే ఐసీటీని పాఠశాలల్లో ప్రవేశపెట్టి ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విధి విధానాలు అనే వాటిని ఏర్పాటు చేసింది అనే కాన్సెప్ట్స్ని ఈ ఐసీటీ ఏ ఫోర్ అనే టాపిక్లో భాగంగా ఐసీటీ జాతీయ రాష్ట్ర విధానాలు అనే టాపిక్లో నేర్చుకుంటాం. తర్వాత ఏ ఫైవ్ ఐసీటీలో ఫిఫ్త్ టాపిక్ ఐసీటీ ఆధారిత అభ్యసన ప్రక్రియలు విద్యా క్రీడలు.
అంటే సాంప్రదాయకంగా మనం బోధన అభ్యాసం అనే దాన్ని వేర్వేరు పద్ధతుల ద్వారా నేర్చుకుంటున్నాం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక యుగంలో సాంకేతికత అనేది లేదా సాంకేతిక వినియోగం అనేది విపరీతంగా పెరగడం వల్ల ఆ సాంకేతిక అనే దాన్ని విద్యా రంగానికి అన్వయిస్తూ బోధన అభ్యాసన ప్రక్రియ అనేది జరగాలి. అలా ఐసిటీ తో ఆధారం చేసినటువంటి అభ్యాసన ప్రక్రియలనే ఐసిటీ ఆధారిత ప్రక్రియలు, ఐసిటీ బేస్డ్ లెర్నింగ్ అంటున్నాం. అలా ఆ అభ్యాసన ప్రక్రియలో భాగంగా విద్యార్థులకు మనం ఎటువంటి అభ్యాసన వాతావరణాలని కల్పిస్తాం అనే అంశం కూడా ఇక నేర్చుకుందాం. వీటితో పాటు విద్యా క్రీడలు ఓకేనా, వాటి గురించి ఏ ఫైల్లో నేర్చుకోబోతున్నాం. క్లియర్. నెక్స్ట్ చివరి అంశం ఈ ఏ నుంచి ఫైవ్ వరకు, ఏ వన్ నుంచి ఏ ఫైవ్ వరకు నేర్చుకున్న తర్వాత ఈ 1, 2, 3, 4, 5 సబ్ టాపిక్స్ కి సంబంధించినటువంటి కొన్ని అసెస్మెంట్ క్వశ్చన్స్ ని A6 గా నేర్చుకోబోతున్నాం. కనుక దీన్ని మనం సెల్ఫ్ అసెస్మెంట్ క్వశ్చన్స్ అంటున్నాం, స్వయం సాధన ప్రశ్నలు. క్లియర్. సో A1 వచ్చేసరికి ICT భావన సాధనాలు, A2 వచ్చేసరికి కంప్యూటర్ హార్డ్వేర్, ఇంటర్నెట్, టెక్స్ట్ డాక్యుమెంట్, స్ప్రెడ్షీట్స్, ప్రజెంటేషన్స్, A3 సార్వత్రిక విద్యా వనరులు, చేతి ఉపకరణాలు, నెటిక్వెట్స్, A4 ICT జాతీయ రాష్ట్ర విధానాలు, A5 ICT ఆధారిత అభ్యసన ప్రక్రియలు, విద్యా క్రీడలు, చివరిగా A6 స్వయం సాధన ప్రశ్నలు. తర్వాత ICT-B అనేది ఏ అంశాలను కలిగి ఉందో ఒకసారి తెలుసుకుందాం. ICT-A అనేది ప్యూర్లీ ఇంట్రడక్షన్ ఆఫ్ ICT, అంటే సమాచార ప్రసార సాంకేతికత గురించి పరిచయం చేయడమే ICT-A. ఆ ICT-Aలో మనం తెలుసుకున్నటువంటి అంశాలని ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధన అభ్యాసన ప్రక్రియలో ఎలా వినియోగిస్తాడు, ఆ బోధన అభ్యాసన ప్రక్రియకి ఉపాధ్యాయుడు తనని తాను ఎలా సన్నద్ధం చేసుకుంటాడు, అలా సన్నద్ధం చేసుకునే క్రమంలో ఎటువంటి సార్వత్రిక విద్యా వనరులను, ఎటువంటి ICT వనరులను, ఎటువంటి హార్డ్వేర్, ఎటువంటి సాఫ్ట్వేర్, ఎటువంటి మల్టీమీడియా వనరులని వినియోగిస్తాడు, ఇటువంటి అంశాలన్నింటినీ మనం ICT-B లో భాగంగా నేర్చుకోబోతున్నాం. క్లియర్. మరి ICT-B లో 9 అంశాలు ఇవ్వబడ్డాయి. మొదటి అంశం ICT-B1, ఇది ICT వనరులు, రిసోర్సెస్ ఆఫ్ ICT. అంటే ఇక్కడ మనం ICT వనరులు రెండు భాగాలు విడగొడుతున్నాం, హార్డ్వేర్ వనరులు, సాఫ్ట్వేర్ వనరులు. ఏ ఏ వనరులు హార్డ్వేర్లుగా గుర్తిస్తాం, ఏ ఏ వనరులు అనే వాటిని సాఫ్ట్వేర్లుగా గుర్తిస్తున్నాం, ఆ హార్డ్వేర్ వనరులకి ఉన్నటువంటి ఉదాహరణలు, అలాగే సాఫ్ట్వేర్ వనరులకు ఉన్నటువంటి ఉదాహరణలు, ఏ ఏ హార్డ్వేర్లు బోధన అభ్యసన ప్రక్రియలో ఎందువరకు ఉపయోగపడతాయి, అలాగే ఏ ఏ సాఫ్ట్వేర్లు బోధన అభ్యసన ప్రక్రియకి సంబంధించి బహుళ మాధ్యమ పాఠాలు, మల్టీమీడియా క్లాసెస్ అనే వాటిని కండక్ట్ చేయడానికి మనకి ఎటువంటి సాఫ్ట్వేర్లు అవసరమవుతాయి, వాటికి సంబంధించిన ఉదాహరణలన్నీ ఈ టాపిక్లో భాగంగా నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ ICT-B లో 2వ టాపిక్ బోధనాంశాల విశ్లేషణ, ICT సమక్యం. సో పాఠశాలలో మనం రకరకాల విషయాలు అంటే వివిధ సబ్జెక్టులని బోధిస్తుంటాం. ఇలా బోధించే క్రమంలో భాషాంశాలకి సంబంధించి ఎటువంటి ICT సాధనాలు ఉపయోగించాలి, ఏ ఏ సందర్భాలలో ఎటువంటి సాఫ్ట్వేర్లు మనకు ఉపయోగపడతాయి, అలాగే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి సబ్జెక్టులు బోధించేటప్పుడు ఎటువంటి హార్డ్వేర్, ఎటువంటి సాఫ్ట్వేర్లు మనం ఉపయోగిస్తాం, ఏ విజ్ఞాన శాస్త్ర విభాగాన్ని ఎలా బోధించాలి, అలాగే గణిత అంశాలు ఎలా బోధించాలి, సామాజిక అంశాలు, సాంఘిక అంశాలు, ఇటువంటి వివిధ రకాల పాఠశాల విషయాలలో ICT మనం ఎక్కడ ఎలా ఉపయోగిస్తామో దాని గురించి వివరించే అంశమే బోధనాంశాల విశ్లేషణ, ICT సమక్యం. క్లియర్. నెక్స్ట్ 3వ సబ్ టాపిక్ ICT-B లో 3వ టాపిక్ సైబర్ చట్టం మరియు రక్షణ, అలాగే ఫ్రీవేర్ని ఉపయోగించడం. ఇక్కడ మనం
ఇంటర్నెట్ ని ప్రపంచవ్యాప్తంగా వినియోగించే క్రమంలో మంచితో పాటు చెడు కూడా క్రమంగా పెరుగుతుంది. అంటే ఇంటర్నెట్ ని వినియోగించడంలో ఆ ఇంటర్నెట్ లో ఉండేటటువంటి ఆ యూజర్స్ అనే వాళ్ళు మిగిలిన వాళ్ళ యొక్క ప్రైవసీ అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి వాల్యూ టెక్స్ట్ పిక్చర్స్ కంటెంట్ వీడియోస్ ని యూస్ కాకుండా అబ్యూస్ చేస్తుంటారు. దానివల్ల మిగిలినటువంటి సభ్యులకి నష్టం వాటిల్లుతుంది. ఇలా ఇంటర్నెట్ ని వినియోగించేటప్పుడు ఏ ఏ అంశాలు నేరంగా పరిగణించబడతాయి, ఆ నేరాల గురించి వివరించే చట్టమే సైబర్ చట్టం. మరి ఈ సైబర్ చట్టం ద్వారా ఈ సైబర్ నేరాలు జరిగినప్పుడు నష్టపోయినటువంటి వినియోగదారులు లేదా యూజర్స్ ఏ ఏ రక్షణ చర్యల ద్వారా తిరిగి వాళ్ళ యొక్క ఒకేనా ఆ వాల్యుబుల్ సమాచారాన్ని లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని అవి ఎటువంటి రూపంలో ఉన్నా తిరిగి మనం చేజిక్కించుకోవడానికి ఉండేటటువంటి మార్గాలనే సైబర్ చట్టం మరియు దాని రక్షణగా మనం నేర్చుకోబోతున్నాం. అలాగే ఒకసారి సైబర్ నేరం జరిగి నష్టపోకుండా ఆ నష్టాన్ని ముందుగానే పసిగట్టి అటువంటి సైబర్ నేరాలు జరగకుండా మనం ఇంటర్నెట్లో కానీ కంప్యూటర్లో కానీ లేదా ఈ ICT సాధనాలను ఉపయోగించే సందర్భంలో ఏ వేస్ ఏ సాఫ్ట్వేర్స్ అనేవి ఓకేనా మనకి ఉచితంగా లభిస్తూ ఈ సైబర్ నేరాల నుంచి మనకి రక్షణ కల్పిస్తాయో వాటిని మనం ఫ్రీవేర్స్ అని పిలుస్తున్నాం. వీటిని మనం షేర్వేర్స్ అని కూడా అంటాం. ఈ ఫ్రీవేర్స్ గురించి షేర్వేర్స్ గురించి ఏ సైబర్ నేరానికి లేదా ఎటువంటి సైబర్ ప్రాబ్లంకి ఏ సాఫ్ట్వేర్ అనేది యూస్ చేయాలో ఫ్రీవేర్స్ కాన్సెప్ట్లో భాగంగా నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ ICT బిలో ఫోర్త్ టాపిక్ మదింపు చేయడంలో ICTని సమక్యపరచడం. అంటే ఇప్పుడు బోధన అభ్యసన ప్రక్రియలో ICTని వినియోగించాం, బోధన అభ్యసన ప్రక్రియ అనేది ఫలవంతంగా చేశామా, విద్యార్థి బోధన అభ్యసన ప్రక్రియలో ఎంతవరకు విజయం సాధించారు, ఎంతవరకు అభ్యసన ప్రక్రియ అనేది ఫలవంతమైంది, దీన్ని తెలుసుకోవడానికి మనం బోధన అభ్యసన ప్రక్రియ అనంతరం ఏం చేస్తాం, మదింపు చేస్తాం. బోధన అభ్యసన ప్రక్రియలో మల్టీమీడియాని అలాగే ICTని ఎలా ఉపయోగించామో మదింపు సందర్భంలో కూడా ఏ ఏ సాధనాలతో ఈ మదింపు ప్రక్రియ అనేది మనం చేయవచ్చో దాని గురించి వివరించే అంశమే మదింపు చేయడంలో ICTని సమక్యపరచడం అనే టాపిక్లో భాగంగా నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ ఐదవ టాపిక్ పాఠశాల విషయాల్లో బహుళ మాధ్యమ పాఠాల తయారీ మరియు ప్రణాళిక రచన. అంటే మనం మల్టీమీడియా క్లాసెస్ కండక్ట్ చేసేటప్పుడు ఏ తరగతులకి ఏ స్థాయిలో ఎటువంటి మల్టీమీడియా క్లాసెస్ అనేవి కండక్ట్ చేయాలి, అలా మల్టీమీడియా క్లాసెస్ కండక్ట్ చేసేటప్పుడు మనం ఎటువంటి ప్లాన్ ఆ మల్టీమీడియా లెసన్ టీచ్ చేసేటప్పుడు మనం ఎటువంటి ఆ సీక్వెన్స్ ఆ సోపానాలు ఎటువంటి సోపానాల ఆధారంగా ప్రణాళిక రచన చేయాలి అనేదాన్ని ఈ టాపిక్లో భాగంగా నేర్చుకోబోతున్నాం. ఏంటది పాఠశాల విషయాలు, అంటే పాఠశాలలో మనం బోధించే సబ్జెక్ట్స్ పాఠశాల విషయాల్లో బహుళ మాధ్యమ పాఠాలు మల్టీమీడియా క్లాసెస్ తయారీ మరియు ప్రణాళిక రచన గురించి B5లో నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ ICTBలో ఆరో సబ్ టాపిక్ బహుళ మాధ్యమ పాఠాలకు సంబంధించి నిర్వహించిన కృత్యాలు. అంటే మల్టీమీడియా క్లాసెస్ అనేవి కండక్ట్ చేసేటప్పుడు లెసన్స్ ఇచ్చేటప్పుడు మనం ఎటువంటి యాక్టివిటీస్ అనే వాటిని కండక్ట్ చేయాలి, మల్టీమీడియా క్లాసెస్ని కండక్ట్ చేసేటప్పుడు వాటికి రిలవెంట్గా ఎటువంటి యాక్టివిటీస్ అనేవి మనం నిర్వహించాలి అనేదాన్ని B6లో భాగంగా నేర్చుకోబోతున్నాం. ఏంటది బహుళ మాధ్యమ పాఠకులకు సంబంధించి నిర్వహించాల్సిన కృత్యాలు. క్లియర్. నెక్స్ట్ B7 ఉపాధ్యాయ వృత్తిపర అభివృద్ధి ఆన్లైన్ అభ్యసన కోర్సులు. సో కరికులం అనేది కానీ లేదా ఒక జనరేషన్లో మనం టీచ్ చేసేటటువంటి సిలబస్ కానీ జనరేషన్ బై జనరేషన్ మారుతూ ఉంటుంది, ఓకేనా, మన చుట్టూ ఉన్నటువంటి సామాజిక అవసరాల దృష్ట్యా. సో మారుతున్నటువంటి కోర్సులకు అనుగుణంగా అలాగే మారుతున్నటువంటి సిలబస్లకు అనుగుణంగా మారుతున్నటువంటి సాంకేతికతకి అనుగుణంగా
పాఠశాలలో బోధన అభ్యాసనలో సౌలభ్యకర్తగా పనిచేసే ఉపాధ్యాయుడు తనని తాను వృత్తిపరంగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా ఒక ఉపాధ్యాయుడు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి సాధించే క్రమంలో ఉపాధ్యాయ వృత్తితో పాటు ఆన్లైన్లో తన వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఎటువంటి ఆన్లైన్ కోర్సెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు, వాటిని ఏ ఏ సబ్జెక్టు ఉపాధ్యాయులు ఎటువంటి కోర్సులు ఓకేనా నేర్చుకోవాలనేటువంటి అంశాలని ఈ టాపిక్లో భాగంగా మనం నేర్చుకోబోతున్నాం. ఏంటది B7 ఉపాధ్యాయుల వృత్తిపర అభివృద్ధి ఆన్లైన్ అభ్యసన కోర్సులు. క్లియర్. నెక్స్ట్ 8వ టాపిక్ ఉపాధ్యాయుల నిరంతర వృత్తి వికాసం సంబంధ సమూహాలు. అంటే ఒక ఉపాధ్యాయుడు తన వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని ముందు చెప్పినట్లు ఆన్లైన్ కోర్సుల ద్వారానే కాకుండా సంబంధ సమూహాలు అంటే పియర్ గ్రూప్స్ లేదా వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా అంటే తనతో ఉన్నటువంటి ఓకేనా కొలీగ్స్ లేదా కొన్ని వాట్సాప్ గ్రూపులు లేదా కొన్ని ఐసీటీ ప్లాట్ఫామ్ ద్వారా తన ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి అభివృద్ధిని ఎలా పొందాలి అనేది ఈ టాపిక్లో మనం నేర్చుకోబోతున్నాం. 8th టాపిక్ ఏంటది ఉపాధ్యాయుల నిరంతర వృత్తి వికాసం సంబంధ సమూహాలు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ది ఓకేనా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులకి బాగా ఉపయోగకరమైనది అలాగే కొత్త కొత్త కోర్సులు నేర్చుకునేందుకు ఓకేనా పాఠశాలకి లేదా తరగతి గదికి వెళ్ళి పాఠాలని అభ్యసించే వీలు లేనటువంటి సందర్భంలో ఎక్కువ మందికి ఒకే సందర్భంలో ఉచితంగా ఆన్లైన్ కోర్సులు నిర్వహించేటటువంటి వ్యవస్థలు కొన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ప్రపంచంలో వివిధ దేశాలు అనేవి ఈ సార్వత్రిక ఆన్లైన్ కోర్సుల్ని ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. సో దానిలో భాగంగా మనం ఐసీటీ ప్లాట్ఫామ్స్ మూక్ వీటి గురించి నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఐసీటీ ప్లాట్ఫామ్లో ఈ సార్వత్రిక విద్యకు సంబంధించి ఏ ఏ ఉచిత ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి. ఇక్కడ మూక్ అంటే అర్థం ఏంటంటే ఇది ఒక అబ్రివేషన్ అండి. మూక్ అంటే మ్యాసివ్ అంటే సార్వత్రిక ఓకేనా ఓపెన్ ఓకేనా మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ సార్వత్రిక ఓకేనా విద్యకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సెస్ ఓకేనా మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ఓకేనా క్లియర్. సో ఇలా మనం ICTB లో 9 అంశాల గురించి నేర్చుకుంటున్నాం. సో మొత్తానికి ICT అనేటువంటి ఈ కొత్త టాపిక్లో భాగంగా ICTAలో 5 అంశాలు ప్లస్ ఒక స్వయం సాధన ప్రశ్నలకు సంబంధించిన అంశం, ICTB లో 9 అంశాలు వరసి ఓవరాల్ ఒక 15 టాపిక్స్ గురించి మనం క్లియర్గా నేర్చుకోబోతున్నాం. మరి 15 టాపిక్స్ ఉన్నాయని చెప్పి సిలబస్ ఎక్కువ ఉందని ఓకేనా మనం గాబరా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకి ICT గురించి ఎంతవరకు అవగాహన ఉంది, భవిష్యత్తులో ఒకేనా మల్టీమీడియా క్లాసెస్ని కండక్ట్ చేయబోయే ఒక ఉపాధ్యాయుడికి దానికి సంబంధించినటువంటి ప్రాథమిక అవగాహన ఎంతవరకు ఉంది అనే దాన్ని పరీక్షించే క్రమంలోనే టెట్లో కానీ DSEలో కానీ మనకి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అంటే వీటిలో 1 or 2 టాపిక్స్ కొంచెం లెంగ్తీ టాపిక్స్గా ఉంటాయి, మిగిలిన టాపిక్స్ అన్ని మనం చిన్న చిన్న టాపిక్స్గా ఇవ్వబడ్డాయి. అయినప్పటికీ వాటిని మనం క్లియర్గా ఓకేనా ఎటువంటి ఓకేనా డౌట్ లేకుండా ఏ బిట్టిచ్చినా రాయగలిగే స్థాయిలో మనం వాటిని నేర్చుకోబోతున్నాం. సో మొదటిగా ICT అనే దాన్ని విద్యా రంగానికి ఎందుకు అన్వయించాలి. మరి సాంప్రదాయకంగా వేరువేరు బోధనా పద్ధతులు వేరువేరు బోధనా ఉపకరణాలతోటి బోధన సాగిస్తున్నాం కదా, మరి ICTని ఎందుకు విద్యా రంగానికి మనం సమర్థ్యపరచాలి అంటే ప్రస్తుతం మనం ఆధునిక యుగంలో జీవిస్తున్నాం, మన చుట్టూ డిజిటల్ యుగం అనేది ఉంది, అలాగే ప్రపంచంలో ఈ సమయంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే తెలుసుకునేటటువంటి సాంకేతికత అందరికీ అందుబాటులో వచ్చింది. మరి పూర్వం అంటే ఒక రఫ్గా 10 సంవత్సరాల ముందు చూసుకుంటే మనం మొబైల్ అనేదాన్ని ఓన్లీ
మనం సమాచార ప్రసారానికి మాత్రమే ఉపయోగించేవాళ్ళం కానీ మొబైల్లో ప్రస్తుతం లేదా టాబ్లెట్స్ అలాగే కంప్యూటర్స్ ఇటువంటివన్నీ అందుబాటులోకి రావడం వల్ల ప్రతి ఒక్క అంశానికి సంబంధించినటువంటి లోతైన విశ్లేషణ లోతైనటువంటి అవగాహన లోతైన అభ్యసనం అనేది మనం ఎక్కడి నుంచైనా చేసుకునే అవకాశం కలిగింది కనుకనే ప్రస్తుతం మనం ఒక అంశానికి సంబంధించి దాని వివరణను దానికి సంబంధించినటువంటి అంశాలను క్లియర్గా నేర్చుకోవడానికి ఎక్కువగా ఆన్లైన్ మీద డిపెండ్ అవుతున్నాం మరి సాంకేతికత ప్రస్తుత కాలంలో ఇంత అందుబాటులో ఉన్నప్పుడు ఈ సాంకేతికత అనే దాన్ని తరగతి గదికి అలాగే బోధన అభ్యసన ప్రక్రియకి ఎందుకు మనం అన్వయించకూడదు అనే దాంట్లో భాగంగానే ఈ ఐసీటీ అనే దాన్ని బోధన అభ్యసన ప్రక్రియకి అన్వయించవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది మరి ఐసీటీని బోధన అభ్యసన ప్రక్రియలో ఓకేనా ఏర్పాటు చేసినప్పుడు ఆ ఐసీటీ ఆధారంగా తరగతి గది నిర్వహించాల్సినటువంటి సామర్థ్యాలు నైపుణ్యాలు ఉపాధ్యాయుడికి ఉండాలి మరి ఐసీటీ ఆధారిత అభ్యసన ప్రక్రియలో సౌలభ్యకర్తగా వ్యవహరించేటటువంటి ఉపాధ్యాయుడు ఈ ఐసీటీ సాధనాల గురించి ఐసీటీకి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసుకోవాలి అలాగే ఐసీటీ బోధకుడుగా ఉండే ఉపాధ్యాయుడికి వృత్తిపరమైనటువంటి సామర్థ్యాలు నైపుణ్యాలు కూడా మనం పెంపొందించే కార్యక్రమాలని ఏర్పాటు చేయాలి కనుకనే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యారంగంలో ఐసీటీ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇలా ప్రవేశపెట్టాలి అనే దానికి ఏమైనా సైకలాజికల్ థీరీస్ అనేవి వీటిని సపోర్ట్ చేస్తున్నాయా అని కనుక మనం ఆలోచిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆధునిక యుగంలో లేదా బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థి అభ్యసన ప్రక్రియని వేగవంతంగా సమర్థవంతంగా కొనసాగించేందుకు ఐసీటీ అనేది సరైన మార్గం అని సూచించినటువంటి కొన్ని మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన సిద్ధాంతాల గురించి ఒకసారి తెలుసుకుందాం మరి ఇక్కడ ఐసీటీ అనే దాన్ని తరగతి గదికి బోధన అభ్యసన ప్రక్రియకి అన్వయించాలి అని సమర్థించేటటువంటి సిద్ధాంతాలు ఆరు సిద్ధాంతాలండి వాటిలో మొదటిది స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి ప్రవర్తనవాద సిద్ధాంతం మొదటిది ఏంటండి స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి ప్రవర్తనవాద సిద్ధాంతం రెండవది వచ్చేసరికి చూడండి గార్డ్నే ప్రతిపాదించినటువంటి సంజ్ఞానాత్మక ప్రవర్తన సిద్ధాంతం అలాగే మూడవది జాన్ డ్యూయీ ప్రతిపాదించినటువంటి సాంఘిక క్రియాత్మక సిద్ధాంతం అలాగే నాలుగవది చాలా ఇంపార్టెంట్ అండి వైగోట్స్కీ అనే మనోవైజ్ఞానికుడు ప్రతిపాదించినటువంటి స్కఫోల్డింగ్ థియరీ దీని తెలుగులో విధరణ సిద్ధాంతం అంటున్నాం సో ఐసీటీని సమర్థ్యపరచడంలో ఈ ఆరు సిద్ధాంతాల్లో బాగా ప్రాచుర్యం బాగా ప్రభావితం చేసినటువంటి సిద్ధాంతం వైగోట్స్కీ చెప్పినటువంటి విధరణ సిద్ధాంతం దీన్నే స్కఫోల్డింగ్ థియరీ అంటున్నాం నెక్స్ట్ తర్వాత ఐదో థియరీ జాన్ పియాజే చెప్పినటువంటి అలాగే బ్రూనర్ చెప్పినటువంటి బాలల వికాస సిద్ధాంతం జాన్ పియాజే బ్రూనర్లు ప్రతిపాదించిన బాలల వికాస సిద్ధాంతం అనేది కూడా ఐసీటీని తరగతి గదికి అన్వయించాలి అనే అంశాన్ని సమర్థిస్తుంది అలాగే లాస్ట్ది గార్డినర్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు ప్రతిపాదించిన బహుళ ప్రజ్ఞల సిద్ధాంతం ఈ ఆరు సిద్ధాంతాలు అనేవి బోధన అభ్యసన ప్రక్రియ అనేది ఫలవంతం అవడానికి ఐసీటీ అనే దాన్ని తరగతి గదికి అన్వయించాలి అని సమర్థిస్తున్నారు సో దీన్ని మనం పెట్టుకోవచ్చు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సో ఒకటో సిద్ధాంతం స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి ప్రవర్తనవాద సిద్ధాంతం రెండవది గాగ్నే ప్రతిపాదించినటువంటి సంజ్ఞానాత్మక ప్రవర్తన సిద్ధాంతం మూడవది జాన్ డ్యూయీ ప్రతిపాదించిన సాంఘిక క్రియాత్మక సిద్ధాంతం నాలుగవది వైగోట్స్కీ ప్రతిపాదించిన విధరణ సిద్ధాంతం స్కఫోల్డింగ్ థియరీ ఐదవది జాన్ పియాజే మరియు బ్రూనర్లు ప్రతిపాదించినటువంటి బాలల వికాస సిద్ధాంతం ఆరవది గార్డినర్ ప్రతిపాదించినటువంటి బహుళ ప్రజ్ఞల సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని ఈ సిద్ధాంతాలు సమర్థించినటువంటి ఐసీటీని నిర్మాణాత్మక ఉపగమాలు కన్స్ట్రక్టివ్ అప్రోచెస్ అంటారు
ఈ నిర్మాణాత్మక ఉపగమాల ఆధారంగా ఐసిటిని తరగతి గదిలో విద్యారంగానికి అన్వయించడం సమకించడం జరిగింది ఓకేనా ఇక్కడ రెండు పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి ఐసిటిని సమర్థించే సిద్ధాంతాలు ఈ ఆరు సిద్ధాంతాలు మరలా వీటిలో ముఖ్యమైనటువంటి ప్రభావం చేసినటువంటి సిద్ధాంతం వైబోర్డ్స్ కి చెప్పినటువంటి స్కఫోల్డింగ్ సిద్ధాంతం అలాగే ఐసిటి అనే దానిని విద్యారంగానికి ఏ ఉపగమాల ఆధారంగా అన్వయించడం జరిగింది నిర్మాణాత్మక ఉపగమాలు క్లియర్ రైట్ మరి ఇప్పుడు ఐసిటి అంటే ఏంటి ఐసిటి లో ఉండేటటువంటి అంశాలు అనే వాటిని మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఓకే సో ఐసిటి అనే దాన్ని మనం ఇంగ్లీష్ లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ అంటున్నాం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ దీన్ని మనం ఇలా నేర్చుకుంటున్నాం ఐసిటి విస్తరణ రూపం ఎక్స్పాండెడ్ ఫామ్ ఆఫ్ ఐసిటి నేను డైరెక్ట్ గా విట్టడుతాను ఐసిటిని విస్తరించగా ఐ ఐ అంటే ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ అంటున్నాం ఇన్ఫర్మేషన్ రైట్ అండ్ సి అంటే కమ్యూనికేషన్స్ కమ్యూనికేషన్స్ నెక్స్ట్ టి అంటే టెక్నాలజీ సో దీన్నే మనం తెలుగులో సమాచార ప్రసార సాంకేతికత అని పిలుస్తున్నాం ఇది ఐసిటి యొక్క విస్తరణ రూపం దీన్ని మీరు ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే ఇప్పుడు మనం ఐసిటిని ఎలా డిఫైన్ చేస్తాం ఐసిటి యొక్క నిర్వచనం ఏంటి సింపుల్ అండ్ క్వశ్చన్ షార్ట్ కట్ చేద్దాం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఐసిటి అనే దాన్ని రెండు రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు రెండింటి యొక్క సముదాయం ఒకటి ఏంటంటే ఐసిటి సాంకేతిక సాధనాలు ఐసిటి సాంకేతిక సాధనాలు ప్లస్ ఐసిటి వనరులు ఈ రెండింటినీ కలిపి మనం ఐసిటిగా గుర్తిస్తాం కనుకనే ఐసిటి యొక్క నిర్వచనంలో కూడా ఈ రెండింటి యొక్క సముదాయాన్ని మనం చెప్తున్నాం మరి ఇక్కడ ఐసిటి సాంకేతిక సాధనాలు ఏమొస్తున్నాయి ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి సిఎస్ సిసి అని చెప్తున్నాను షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి సి అంటే ఇక్కడ కమ్యూనికేట్ సి అంటే ఇక్కడ కమ్యూనికేట్ నెక్స్ట్ ఎస్ అంటే స్టోర్ స్టోర్డ్ ఆర్ స్టోర్ సి అంటే క్రియేట్ ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇంకో సి అంటే కంట్రోల్ ఈ అంటే ఎక్స్ప్లోర్ అంటే ఐసిటి సాంకేతిక సాధనాల్లో ఈ అంశాలు ఉంటాయి కమ్యూనికేట్ స్టోర్డ్ క్రియేట్ కంట్రోల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగులో కమ్యూనికేట్ అంటే భావ ప్రసారం చేయగలిగేది భావ ప్రసారం చేయగల నెక్స్ట్ స్టోర్డ్ అంటే నిల్వ చేయగల లేదా నిల్వ ఉంచగల వాటెవర్ నిల్వ ఉంచగల క్రియేటర్ సృష్టించగలిగిన సృష్టించగలిగిన అలాగే కంట్రోల్ అంటే నియంత్రించగలిగిన ఎక్స్ప్లోర్ అంటే విస్తరింప చేయగలిగిన లేదా విస్తరింప చేయగలిగేది ఇటువంటి సమర్థవంతమైనటువంటి ఐసిటి సాధనాలు మరియు వనరుల సముదాయమే ఏమవుతుంది ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇక్కడ ఈజీ గుర్తుపెట్టుకోండి డెఫినేషన్ లో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఐసిటి ఈజ్ ఈక్వల్ టు ఐసిటి సాంకేతిక సాధనాలు ప్లస్ ఐసిటి వనరులు మరి ఐసిటి సాధనాలు నేను షార్ట్ కట్ చెప్తున్నాను సిఎస్ సిసి ఇది ఇలా గుర్తుపెట్టుకోండి కంప్యూటర్ సైన్స్ ఇన్ సిసి
సిఎస్సిసి కంప్యూటర్ సైన్స్ అండ్ సిసి అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మనం చెప్పే కాన్సెప్ట్స్ అన్ని కంప్యూటర్ రిలవెంట్ కాబట్టి సిఎస్సిసి అని గుర్తుపెట్టుకుంటే మొదటి సిఎస్ లో సి అంటే ఏంటి, కమ్యూనికేట్, భావ ప్రసారం చేయగలిగా. ఎస్ అంటే స్టోర్డ్, నిల్వ చేయగలిగేవి. సి అంటే క్రియేట్, సృష్టించగలిగినవి. అలాగే కంట్రోల్, సి అంటే నియంత్రించగలిగిన. ఇ అంటే ఎక్స్ప్లోర్, విస్తరించగలిగేటటువంటి సమర్థవంతమైన ఐసిటి సాధనాలు మరియు ఐసిటి వనరుల సముదాయాన్నే ఏమంటున్నాం, ఐసిటి. ఓకే, క్లియర్. సో దీంతో మనకి ఐసిటి విస్తరణ రూపం అంటే తెలిసింది, ఐసిటి యొక్క నిర్వచనం కూడా తెలిసింది. నెక్స్ట్ ఐసిటి సాధనాలు అంటే ఏంటి, ఆ సాధనాల ద్వారా మనం ఎటువంటి, ఓకేనా, ఐసిటి సాధనాలు అంటే ఏంటి, ఆ సాధనాల ద్వారా మనం ఎటువంటి ప్రసారాలు చేయడానికి వీలు. సాధారణంగా మనం తరగతి గదిలో విద్యార్థికి రెండు రకాల, ఓకేనా, అంశాలని ఓకేనా కల్పిస్తాం. ఒకటి విజ్ఞానం, నెక్స్ట్ ఓకేనా వినోదం. అంటే ఇక్కడ విద్యతో పాటు, అంటే విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా కలగజేసేందుకు వీలయ్యేటటువంటి సాధనాలే ఐసిటి సాధనాలుగా గుర్తిస్తున్నాం. విజ్ఞానం అంటే విద్యతో పాటు వినోదాన్ని కూడా కలిగించేటటువంటి సాధనాలు ఐసిటి సాధనాలు. వీటిని మనం నాలుగు రకాలుగా గుర్తిస్తున్నాం. మొదటిది టెలివిజన్, దీన్ని మనం టీవీ అంటున్నాం, టెలివిజన్. రెండవసరికి మొబైల్స్ లేదా ట్యాబ్లెట్స్, ట్యాబ్స్ అంటున్నాం కదా అవి, ట్యాబ్లెట్స్. నెక్స్ట్ తర్వాత మూడవసరికి రేడియో, రేడియో కమ్ టేప్ రికార్డర్, దీన్ని మనం రేడియో కమ్ టేప్ సాధనాలు అని కూడా అంటాం, రేడియో కమ్ టేప్ రికార్డర్. నెక్స్ట్ నాలుగో ఐసిటి సాధనం, ఓకేనా, కంప్యూటర్. ఓకేనండి, విద్యతో అంటే విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా విద్యార్థికి అందించగలిగే వీలుండేటటువంటి సాధనాలు ఐసిటి సాధనాలు. ఇంగ్లీష్లో వీటిని మనం ఐసిటి టూల్స్ అంటున్నాం. ఇవి నాలుగు రకాలుగా గుర్తిస్తున్నాం. ఒకటి టెలివిజన్ టీవీ, రెండు మొబైల్స్ లేదా టాబ్లెట్స్, మూడోది రేడియో కమ్ టేప్ రికార్డర్, నాలుగోది కంప్యూటర్స్. మరి నాలుగు రకాలైనటువంటి ఐసిటి సాధనాల ద్వారా, ఈ నాలుగు ఐసిటి సాధనాల ద్వారా మనం ఎటువంటి ప్రసారాలు చేసేందుకు వీలుంటుంది. ఐసిటి సాధనాల ద్వారా మరలా మనం రెండు రకాల ప్రసారాలు చేస్తాం. ఒకటి ప్రత్యక్ష ప్రసారాలు, ఏంటండి ప్రత్యక్ష ప్రసారాలు, ఇంగ్లీష్లో వాటిని లైవ్ అంటున్నాం, లైవ్ ప్రత్యక్ష ప్రసారాలు మనం ప్రసారం చేయొచ్చు. అలాగే రెండోది ముందుగా రికార్డు చేసినవి, ముందుగా రికార్డు చేసినటువంటి సాధనాలు, ఇంగ్లీష్లో వీటిని మనం ప్రీ రికార్డెడ్ అంటున్నాం, ప్రీ రికార్డెడ్. మరి ఏ ప్రసారాలు ప్రత్యక్ష ప్రసారాలుగా గుర్తిస్తాం, ఏ ప్రసారాలు ముందుగా రికార్డు చేయబడిన ప్రసారాలుగా గుర్తిస్తామో తెలుసుకుందాం. క్లియర్, రైట్. ఒకసారి చూడండి, ఐసిటి సాధనాలు తరగతి గదిలో విద్యార్థికి విజ్ఞానం అంటే విద్య, విద్యతో పాటు వినోదాన్ని కూడా కలగజేసేటటువంటి అందించేటటువంటి సాధనాలు ఐసిటి సాధనాలు. ఐసిటి సాధనాలు నాలుగు రకాలు, ఒకటి టీవీ, రెండు మొబైల్స్ లేదా ట్యాబ్స్, మూడోసరికి రేడియో కమ్ టేప్ రికార్డర్, నాలుగోది కంప్యూటర్. ఈ నాలుగు రకాలైనటువంటి ఐసిటి సాధనాల ద్వారా మనం రెండు రకాల ప్రసారాన్ని చేసేందుకు వీలుంటుంది. మొదటిది ప్రత్యక్ష ప్రసారాలు, లైవ్. ఓకే, రెండవది ముందుగా రికార్డు చేయబడినటువంటి, ఓకేనా, ప్రసారాలు. మరి ఈ రెండు రకాలైనటువంటి ప్రసారాలు ఎప్పుడు ఎందుకు చేస్తామో చూద్దాం. సో మొదటిగా ప్రత్యక్ష ప్రసారాలు అంటే ఏదో తెలుసుకొని కొన్ని ఉదాహరణలు కూడా నేర్చుకుందాం.
ప్రత్యక్ష ప్రసారాలు. ఓకే రైట్. మరి ప్రత్యక్ష ప్రసారాలు అనే దీనిలో భాగంగా ఫస్ట్ దీని నిర్వచనం చూద్దాం. ప్రత్యక్ష నిర్వచనాలు అంటే ఏదైనా ఒక సంఘటన జరుగుతున్న సందర్భంలో సంఘటనా స్థలం నుండి నేరుగా ప్రసారం చేసేటటువంటి ప్రసారాలు ప్రత్యక్ష ప్రసారాలు. ఒక సంఘటన జరుగుతున్నప్పుడు ఆ సంఘటనా స్థలం నుండి నేరుగా ప్రసారాలని ప్రసారం చేసేటటువంటి సాధనాలు ఓకేనా ప్రత్యక్ష ప్రసారాలని ప్రసారం చేస్తున్నాయి గుర్తిస్తాం రైట్. మరి ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు అనేవి ఎక్కడెక్కడ ఓకేనా గుర్తిస్తాం. ఉదాహరణకి ఇప్పుడు ఆగస్టు 15న జరిగేటటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం మారుతుంటాయి. అంటే మనం ముందుగా రికార్డ్ చేసి ప్రతి సంవత్సరం ఓకేనా టెలికాస్ట్ చేయడానికి వీలుండదు. అంటే ఆ రోజు ఆ సంవత్సరం ఆ డేటు ఆ సమయంలోనే అక్కడే రికార్డ్ చేసి అక్కడే లైవ్గా మనం దాన్ని టెలికాస్ట్ చేస్తాం. అంటే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి ప్రత్యక్ష ప్రసారాలకు ఉదాహరణ. నెక్స్ట్ అలాగే రెండోది ఏదైనా ఒక అంశం గురించి నిపుణులు ఓకేనా చర్చలు సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు వీటిని కూడా మనం లైవ్ ప్రోగ్రామ్స్గానే టెలికాస్ట్ చేస్తాం ఓకేనండి. సో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, చర్చలు, అలాగే సమావేశాలు లేదా ఏదైనా సందర్భంలో జరిగేటటువంటి సెమినార్లు ఓకేనా ఇటువంటివన్నీ సంఘటనా స్థలం నుంచి నేరుగా ప్రసారం చేస్తాం. వీటితో పాటు సహజ దృగ్విషయాలు, సహజ విపత్తులు అయినటువంటి తుఫానులు అనేవి సంభవిస్తున్నప్పుడు, అలాగే సునామీలు సంభవిస్తున్నప్పుడు, భూకంపాలు అనే వాటిని ఓకేనా ప్రసారం చేసే సందర్భంలో వీటన్నిటిని మనం ప్రత్యక్ష ప్రసారాలుగానే ప్రసారం చేస్తాం. క్లియర్? సంఘటనా స్థలం నుండి నేరుగా ప్రసారం చేసే ప్రసారాలు ప్రత్యక్ష ప్రసారాలు. ఉదాహరణ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రసారం చేయడం, చర్చలు సమావేశాలని ప్రసారం చేయడం, సెమినార్లని ప్రసారం చేయడం, సహజ విపత్తులు సంభవించినప్పుడు అంటే తుఫానులు అలాగే సునామీలు భూకంపాలు అనేవి సంభవిస్తున్న సందర్భంలో వాటిని ప్రసారం చేసే వీలున్నప్పుడు నేరుగా ఆ స్థలం నుంచే మనం ప్రత్యక్ష ప్రసారాలుగా ప్రసారం చేస్తాం. క్లియర్? నెక్స్ట్ రెండవది ముందుగా రికార్డు చేసినవి. క్లియర్? ముందుగా రికార్డు చేసినటువంటి ప్రసారాలు, ముందుగా రికార్డు చేయబడినవి ఇంగ్లీష్లో ప్రీ రికార్డెడ్ ముందుగా ప్రీ రికార్డెడ్ అంటే ఇక్కడ ఈ ప్రీ రికార్డెడ్ టెలికాస్ట్ అంటే ముందుగా రికార్డు చేయబడినటువంటి ప్రసారాల్లో మొదటి దశ ఏంటంటే స్క్రిప్ట్ అనేది తయారు చేసుకుంటుంది ఓకేనా. స్క్రిప్ట్ అనేది ముందుగా రాసుకుంటారు ఓకేనా రైట్. అలాగే ఈ ప్రసారాలు ప్రసారం చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే మనం ఓకేనా ప్రసారం చేయాలనుకుంటున్నామో దానిలో ప్రసారం చేసేటటువంటి వ్యక్తి లేదా ఆ అంశాన్ని వివరించేటటువంటి ఆ దర్శకుడు తన యొక్క స్వీయ దృక్పథాలను కూడా జోడిస్తాడు. చాలా ఇంపార్టెంట్ స్వీయ దృక్పథాలు అంటే సెల్ఫ్ పర్సెప్షన్స్ అంటున్నాం. ఈ స్వీయ దృక్పథాలు అనే వాటిని ఓకేనా జోడించేందుకు వీలుంటుంది ఓకేనా. అంటే దాని ముందు మనం చెప్పినట్టు ఏదైనా ఒక అంశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేటప్పుడు అక్కడ ఏం జరుగుతుందో దాన్ని అలాగే ప్రసారం చేస్తాం. కానీ ఇక్కడ ముందుగా రికార్డ్ చేసినవి మన దృక్పథానికి లేదా మన ఆలోచనలకి అనుగుణంగా ముందే దాన్ని స్క్రిప్ట్ రాసుకొని సెల్ఫ్ పర్సెప్షన్స్ని యాడ్ చేసి ప్రసారం చేయొచ్చు. అలాగే ఇక్కడ మనం చూడ చక్కనైనటువంటి చిత్రీకరణ చేస్తారు. అంటే చూసేందుకు అద్భుతంగా ఉండేటటువంటి చూడ చక్కనైన అంటే చూసేందుకు బాగా అనిపించే ఓకేనా చిత్రీకరణలు ఉంటాయి. క్లియర్?
నెక్స్ట్ అలాగే ఇట్లాంటి ప్రసారాలు జరిగేటప్పుడు మనం ముందే స్క్రిప్ట్ రాసుకొని మన సెల్ఫ్ పర్సెప్షన్ యాడ్ చేసి ఓకేనా దాన్ని ఎఫెక్టివ్ గా పిక్చరైజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కొంత డ్రామా కూడా యాడ్ అవుతుంది అంటే నాటకీకరణ నాటకీకరణకి కూడా ఓకేనా వీలు ఉంటుంది దీనికి అందరికి బాగా తెలిసినటువంటి ఉదాహరణలు మీరు నిత్యం చూసేటటువంటి నాటకాలు సీరియల్స్ ఇవి దేనికి ఎగ్జాంపుల్ అని చెప్తాం అంటే ప్రీ రికార్డెడ్ టెలికాస్ట్ అంటే ముందుగా రికార్డ్ చేసి ప్రసారం చేసేటటువంటి ప్రసారాలు గుర్తిస్తాం ఓకేనా ఇది ఆ నాటకాలు సీరియల్స్ అనేవి ఓకేనా వేరు వేరు ఆ కాన్సెప్ట్ మీద ముందుగానే ప్రీ రికార్డ్ చేస్తారు ఆ దర్శకుడి యొక్క సెల్ఫ్ పర్సెప్షన్స్ దాంట్లో యాడ్ అవుతాయి అక్కడ యాడ్ చేసే వాళ్ళు బాగా నాటకీకరణంగా నటిస్తారు ఆ మొత్తం ఎపిసోడ్ని ఓకేనా బాగా ఎఫెక్టివ్గా కెమెరాలో రికార్డ్ చేసి మనకి టెలికాస్ట్ చేస్తారు ఓకేనా ఇలా మనం ఐసిటి సాధనాలు లేదా సాంకేతిక సాధనాలు ఉపయోగించి చేసే ప్రసారాలని రెండు రకాలుగా గుర్తిస్తాం ఓకేనా ఇక్కడ మీకు బిట్టు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా చూడండి మొదటిది సంఘటనా స్థలం నుండి నేరుగా ప్రసారం చేసే ప్రసారాలను అడుగుతాడు ఏంటది ప్రత్యక్ష ప్రసారాలు లేదు ఉదాహరణ నుంచి బిట్టడుతాడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలని ప్రసారం చేయడం అనేది ప్రత్యక్ష ప్రసారమా ప్రీ రికార్డ్ అంటే ముందుగా రికార్డ్ చేయబడినవా లేదా రెండో అవుతాయా ఏది కాదని అడుగుతాడు సో ఇక్కడ మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నేరుగా సంఘటనా స్థలం నుంచి ప్రసారం చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ప్రసారాలకు ఉదాహరణ అవుతాయి అవి ప్రత్యక్ష ప్రసారాలు లేదు మనం చూసేటటువంటి నాటకాలు సీరియల్స్ లేదా అప్పుడప్పుడు మీరు టీవీలో చూసేటటువంటి వంట కార్యక్రమాలు ఈ వంట కార్యక్రమాలు కూడా దేనికి ఉదాహరణ చెప్పుకుంటాం ప్రీ రికార్డెడ్ మరి దీని మీద బిట్టడుతారు ఏమని ప్రీ రికార్డెడ్ ప్రసారాలకి సరిదనాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ దీనికి ముందుగా స్క్రిప్ట్ రాసుకుంటారు కరెక్ట్ నెక్స్ట్ దీనిలో స్వీయ దృక్పథాలకి ఓకేనా జోడించే వీలుంటుంది కరెక్ట్ మూడోది చూడచక్కరైనటువంటి చిత్రీకరణ ఉంటుంది కరెక్ట్ నాటకీకరణకి చోటు ఉండదు కానీ ఇక్కడ మీకు నేనేం చెప్పాను ముందుగా రికార్డ్ చేసినటువంటి ప్రసారాలు నాలుగు రకాలైనటువంటి అంశాలతో ఉంటాయి ఒకటి ముందుగా స్క్రిప్ట్ రాసుకుంటారు స్వీయ దృక్పథాలు జోడిస్తారు చూడచక్కరైనటువంటి చిత్రీకరణ ఉంటాయి నాటకీకరణకి కూడా చోటు ఉంటుంది కానీ ఇక్కడ ఈ నాలుగో దాన్ని మార్చాడు కాబట్టి అది సరికానిది అంటే ఇక్కడ సరైనవి ఏమవుతాయి 1, 2, 3 అనేవి సరైనవిగా గుర్తిస్తాం నెక్స్ట్ ఇక్కడ నాటకాలు సీరియల్స్ వంట కార్యక్రమాలు అనేవి ఎటువంటివి ప్రత్యక్ష ప్రసారాలు కొన్ని ఓకేనా ముందుగా రికార్డ్ చేయబడినవి ప్రత్యక్ష ప్రసారాలు లేదా ఇంకొకటి ప్రీ రికార్డు ఏది కాదు దానికి మనం కరెక్ట్ ఆన్సర్ ఏం చెప్తున్నాం వంట కార్యక్రమాలు కానీ సీరియల్స్ కానీ నాటకల్స్ కానీ ప్రీ రికార్డెడ్ టెలికాస్ట్ గుర్తిస్తున్నాం క్లియర్ సో దీంతో మనకి ఐసిటి విస్తరణ రూపం అలాగే ఐసిటి యొక్క అర్థం నిర్వచనం అలాగే ఐసిటి సాధనాలు అంటే ఏంటి ఐసిటి సాధనాలు ఎన్ని రకాలు వాటికి ఓకేనా ఉన్నటువంటి ఉదాహరణలు ఈ ఐసిటి సాధనాల ద్వారా మనం ఎన్ని రకాల ప్రసారాలు ప్రసారం చేయవచ్చు వాటిలో మరలా ప్రత్యక్ష ప్రసారాలు అంటే ఏంటి అలాగే ముందుగా రికార్డ్ చేయబడినటువంటి ప్రసారాలు అంటే ఏంటి వాటికి సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు ఎలా అడుగుతారు అనే కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం సో నెక్స్ట్ వీడియోలో మనం ఐసిటి సాధనాల ద్వారా మనం చేసేటటువంటి ఈ ప్రసారాలు కొన్ని నియమాల అనుగుణంగా ప్రసారం చేసే వీలు ఉంటుంది ఈ ఐసిటి ప్రసారాలని ప్రసారం చేసే సందర్భంలో ఐసిటి సాధనాల్లో మొదటిది ఏంటంటే టెలివిజన్ ప్రసారాలకి ఎటువంటి నియమాలు పాటించాలి రెండవది మొబైల్స్ అనే వాటిని ఓకేనా మొబైల్స్కి సంబంధించినటువంటి ప్రసారాలు ఎలా ఏ నియమాల ద్వారా ప్రసారం చేయబడతాయి అలాగే రేడియో మరియు టేప్ రికార్డర్కి సంబంధించినటువంటి ప్రసారాలు ఏ నియమాల ఆధారంగా ప్రసారం చేయబడతాయి అలాగే కంప్యూటర్ల యొక్క ప్రసారాలు అనేవి ఏ నియమాల ఆధారంగా ప్రసారం చేయబడతాయి అనే దాన్ని పోలుస్తూ నేర్చుకుంటే అన్నిటి మధ్య సంబంధం మనకి క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి దీని ఒక పట్టిక రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా సో దీనికి సంబంధించిన అంశాలు మనం క్లియర్గా నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం ఓకే థ్యాంక్ యూ
Thank you.